ఆరోగ్య స్వామిని కారణం అడిగావా? అడిగాను. అతనేం చెప్పాడు? నిజం చెప్పాడు. ఏం నిజం అక్క? నీకంతా వివరంగా చెప్పాలి. ఈ లోకంలో ఏ విషయంలోనైనా ఒకటి వదులుకుంటేనే ఒకటి పొందగలం. కానీ ఈ సినిమాల్లో అన్నింటినీ వదులుకుంటేనే మనం కోరింది పొందగలం. మనం కోల్పోయిన వాటిని తలుచుకున్నప్పుడు మన మీద మనకే అసహ్యం వేస్తుంది. కానీ విజయం సాధించామంటే ఈరోజు మనం చేసే తప్పు రేపు చాలా మంచిదనిపిస్తుంది. నేనేదో అడిగితే ఇంకేదో చెప్తున్నావు అక్క. అంజలికి అందం లేదా ప్రతిభ లేదా? అందమైన శరీరం ఉంది, అదే ఆ డైరెక్టర్ కావాలట. ఇప్పుడు ఆ డైరెక్టర్ నీ కూతురు వద్దని చెప్పలేదట. బాంబే నుంచి వచ్చిన పిల్ల ఆ డైరెక్టర్కి ఏమిస్తానని చెప్పిందో అది నీ కూతురిస్తే తానే హీరోయిన్. సినిమాలంటూ వచ్చి నా పిల్లలిద్దరి ప్రేమకు దూరం అయ్యాను, నా భర్త అనురాగానికి దూరం అయ్యాను, నన్నే కోల్పోయాను. ఇప్పుడు నాకు కష్టంగానే ఉంది. ఏ తల్లి కూడా వినకూడని మాటలు వినేలా చేసేది ఈ సినిమా ఫీల్డ్ మాత్రమే. ఆ డైరెక్టర్కి నీ కూతురు కాదంటే లక్ష మంది. కానీ నువ్వు మళ్ళీ దాన్ని తీసుకుని అన్ని కంపెనీలకి అవకాశం కోసం తిరగాలి. మళ్ళీ ఇదే విధంగా అవకాశం వచ్చి వాళ్ళు కూడా ఇదే షరతు పెడితే అప్పుడేం చేస్తావు? ఈ డైరెక్టర్ 10 సినిమాలు చేశాడు, 8 హిట్ అయ్యాయి, 2 ఫ్లాప్. ఈ సినిమాని తప్పకుండా హిట్ చేయాలని ఎంతో పట్టుదలగా ఉంటాడు. ఆ దేవుడి దయవల్ల ఈ డైరెక్టర్ పరిచయం చేసిన 10 హీరోయిన్స్ కూడా ఈరోజు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్స్. అదృష్టం నీ ఇంటి తలుపు తడుతోంది. ఆ తలుపు తెరుస్తావో లేదో నీ ఇష్టం. ఇదిగో ఇది ఆ డైరెక్టర్ గారి సెల్ నెంబర్. ఇక మీదట నువ్వే నిర్ణయించుకో. అమ్మా అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? చెప్పమ్మా. అంజలి, ఏంటమ్మా అంజలి? మంచికో చెడుకో మనం ఇక్కడికి వచ్చాం. మీ నాన్న చెప్పినట్టు ఒకటి మనం గెలవాలి, లేదా కుటుంబం అంతా చనిపోవాలి. కానీ ఎందుకు చావాలి? నీకు అందం ఉంది, తెలివి ఉంది, నీ నటన మీద నాకు నమ్మకం ఉంది. మన కుటుంబం భవిష్యత్ అంతా ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. జీవితంలో ఎవ్వరూ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండరు. అమ్మా, అసలు ఏమంటున్నావు? నాకేం అర్థం కాలేదు. నీకు అర్థం కానవసరం లేదు. నిన్ను నేను ఒకే ఒకటి అడుగుతాను. అమ్మనే నేనేం చెప్పినా నువ్వు చేస్తావా? చెప్పు, నేనేం చెప్పినా చేస్తావా? నన్నేం చేయమంటావు చెప్పమ్మా, నేనేం చేయాలో చెప్పు. ఏ ఊరి జనం మనల్ని అవమానించారో అదే ఊరి జనం ముందు మనం గొప్పగా ఉండాలి. ఏ డబ్బు లేక మనం ఎంత కష్టపడుతున్నావో అదే డబ్బు నీ కాళ్ళ దగ్గర ఉండాలి. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వస్తువులతో మనం బాధపడుతున్నాం. ఆ బాధ ఇకపై 7 తరాల వరకు ఉండకూడదు. చెప్పమ్మా, నన్నేం చేయమంటావు చెప్పమ్మా.
అర్పించుకోవాలి. అమ్మా